హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో దేవరా ఫీవర్ అయితే హైదరాబాద్లో చాలా బాగా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటివరకు చూస్తాం భారీగా బుకింగ్స్ అన్నీ కూడా అవుతున్నాయి, అలాగే టికెట్ల ధర కూడా పెంచారు. అండ్ ఇక్కడ ప్రతి సినిమాకి తెలుసు బ్లాక్లో కూడా టికెట్స్ ఉంటాయి. సో ఈ దేవరా సినిమాకి బ్లాక్లో టికెట్స్ నేను చెప్పను. ఎవరు ఊహించినంత రేట్కి బ్లాక్లో టికెట్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. అంటే ఎన్టీఆర్ పైన ఫ్యాన్స్ అంత అభిమానం చూపించడం కొత్త ఏం కాదు, గతంలో మనం చూసాం. సో ఎన్టీఆర్ కోసం థియేటర్లో చొక్కాలు చింపుకోవడం, డస్ట్ బుక్కులు చింపుకోవడం ఇట్లాంటివన్నీ కూడా గతంలో చాలా న్యూసెస్ ఇట్లాంటివి బయటకు వచ్చాయి. సో ప్రస్తుతం అయితే మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది, వీళ్ళందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకెప్పుడెప్పుడా షో స్టార్ట్ అవుతుందా, షో చూసేంతవరకు కూడా నైట్ వరకు మేము ఇక్కడే ఉంటాం, షో చూసిన తర్వాతే మేము ఇంటికి వెళ్తా ఉంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటివరకు అయితే యుఎస్ నుంచి కూడా కొన్ని రివ్యూస్ రావడం జరిగింది. సో ఆల్రెడీ పాజిటివ్ టాక్ నడుస్తుంది, ఆ సినిమా చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది కూడా కొన్ని ట్రోల్స్ చేశారు, ఎన్టీఆర్ ఇట్లానే డ్యూయల్ రోల్ చాలా పాత్రలు చేశారు గతంలో, ఆంధ్రుడు తర్వాత శక్తి ఇట్లా సినిమాలు చేశారు. సో ఇది కూడా అదే ప్యాటర్న్ అని చెప్పేసి కొరటాల శివ ఆల్రెడీ ట్రైలర్లో చూపించారంటూ కూడా చాలామంది ట్రోల్ చేశారు. కాకపోతే బయటకు వచ్చిన రివ్యూస్ ఏంటంటే మనం ట్రైలర్లో ఏదైతే చూసామో సినిమా అయితే మూవీ అయితే అసలు ఎవరు చెప్పక్కర్లేదు, మీరు చూస్తున్నారే మీకు తెలిసిపోతుంది. మూవీ మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది, 2000 కోట్లు పక్క. ట్రోల్సా? ఇక నాకు అయ్యో నాకు బూతులు రావద్దు, నాకు బూతులు వస్తే మంచిగా ఉండయి. ఇక నేను ఆ మాట మాట్లాడద్దు. ఒకసారి అయ్యో డ్యాన్స్ విషయంలో కానీ మళ్ళా పొట్టోడ అన్నాడనుకో, ఒకటే మాట, బట్టలు ఇప్పేసి అని ఆ కట్టడికి వేలాడకపోతే అప్పుడు ఉంటుంది. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానేగాం అప్పుడు, ఇది మా గ్యారంటీ. ఇగో దావుడి అసంటోళ్ళు మేము, దేవరా మూవీ వింటా మీరెంత మీ బతికెంత అంతే వాళ్ళకి. త్రిపుల్ ఆర్ అరే 100% ఏందే. ఇగో త్రిపుల్ ఆర్కి నాటునాటికి సాంకి ఆస్కర్ అవార్డ్ వచ్చింది, సాంకి వచ్చింది ఖాళీ. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక సముద్రం లుక్ చేస్తుంది ఆస్కర్ అవార్డ్. సముద్రం స్వర్షాపం తీసుకునే దానికి ఇంకో ఆస్కర్. ప్రతి సీన్ కి ప్రతి షాట్ కి ఒక్క ఇంత తేడా లేదు. కోటాల శివ ఈసారి మాత్రం ఇంత అంచనాలు పెట్టుకోలేదు, బాగా. ఇగో మా ఇగో ఎంగితే దేవరానాలు అంతే. ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఐరన్ రాడ్. అయ్యో పైసా అవసరం సినిమాలు చెప్తాడు బాలయ్య, అగో లైటింగ్ ఉండాలి. ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి ఐరన్ రాడ్ దింపేస్తాం. జై ఎన్టీఆర్ జై 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 ఎన్టీఆర్ జై 200 కోట్లు చెప్పా థియేటర్ రేస్మని చూసుకో. జై ఎన్టీఆర్ ఇంకా క్రౌడ్ వచ్చింది. జై ఎన్టీఆర్ ఇప్పుడు చూసావు కదా ఎట్లుంది, వినిపించింది సెవెలు పోయినా అట్లుంటుంది సౌండ్. థియేటర్లో పడ్డాయనుకో సీట్లు మొత్తం బయట పడతాయి, లోపల మేము కూర్చొని చూస్తాం, నిలబడి చూస్తాం. పేపర్లు ఉన్నాయి, ఏం లేదు ఇక కుర్చీలు బస్తాలు తెప్పించాం. బస్తాలు మొత్తం మామూలుగా అయితే ఏయో బస్తాలు బిస్తాలు అదే కాదు, బస్తాలు ఒక లారీ అయిపోయింది, బస్తాలు ఒక లారీ అయిపోయింది. అది చెప్పద్దు, అది చెప్పదా ఎన్టీఆర్ అన్న విన్నద్దట్ల మాటలు. మేము ఎన్టీఆర్ గురించి అన్న మాకు అప్పుడు అన్న ఒకటి చెప్పిండు, ఈ నా గురించి రక్తదానం చేకూరి వదిలేయను, నా గురించి రక్త నేను మళ్ళీ మర్చిపోయి. మాకు ఎన్టీఆర్ అన్న ఏం చెప్పిండు, ఇగో ఇట్లా పాలు కానీ రక్తదానం కానీ ఇవన్నీ నాకు నచ్చాయి, ఇవి వద్దు. నేను దేవుణ్ణి కాదు, అదే పైసలతోని అదే ఖర్చుతోని ఒక పది మందికి అన్నదానం పెట్టుర్రి అని చెప్పగానే రేపు టుమారో అన్నదానం రాకపోవాలి, ఇక్కడ మీరు తినకపోవాలి.